वेलकम बैक टू अवर चैनल कुक विद चंदू। ना चैनल नु फर्स्ट टाइम चूस्ते तप्पकुंडा सब्सक्राइब चेसी लाइक चेंडी। ई रोजु नेनु चेयबोये रेसिपी सांबार नु कुकर लो एला ईजीगा चेसुकोवालो चूपिस्तुन्नानु। कूरगायलनु ई विधंगा मुक्कलुगा कट चेसी उंचुकोवाली। मी दग्गर अवेलेबल ए वेजिटेबल्स उंटे अवि अन्नी वेसुकोवच्चु। గిన్నెను తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్ పీసెస్ ను వేసుకోవాలి। ఇందులో కొన్ని నీళ్ళను పోసుకోవాలి। ఈ వెజిటబుల్స్ కి సరిపడా కొద్దిగా ఉప్పు పసుపును వేసుకోవాలి। కుక్కర్ లో ఒక గ్లాస్ వాటర్ ను పోసి ఈ వెజిటబుల్స్ వేసుకున్న గిన్నెని పెట్టి మూత పెట్టి 10 నిమిషాలు నానబెట్టుకున్న కందిపప్పు గిన్నెని పెట్టి మూత పెట్టుకోవాలి। ఫ్లేమ్ లో 5 విజిల్స్ రావాలి। 5 విజిల్స్ వచ్చిన తర్వాత వెజిటబుల్స్ ఈ విధంగా ఉడికిపోయాయి। కందిపప్పును బాగా మెత్తగా అనుకొని ఇందులో వేసుకోవాలి। దీనికి సరిపడినంత చింతపండు పులుసును వేసుకొని సాంబార్ పౌడర్ ను వేసుకోవాలి। తగినంత ఉప్పు కారం ను వేసి పసుపు కూడా వేసుకోవాలి। సారి కలుపుకొని దీనికి తగినంత వాటర్ ను పోసి బాగా మరిగించాలి। ఒక కళాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసి వేగిన తర్వాత కొద్దిగా కరేపాకు ఇంగువను వేసుకోవాలి। సాంబారు మరిగిన తర్వాత చివరగా కొత్తిమీరను వేయాలి। తాలింపు ఇందులో వేసి స్టవ్ ఆఫ్ చేయాలి। అంతే ఎంతో టేస్టీగా ఉండే సాంబారు రెడీ। ఆ రెసిపీస్ ను ట్రై చేసి కామెంట్ బాక్స్ లో తెలపండి। డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్।